విజయనగరం జిల్లా రాజం నియోజకవర్గం మాజీ మంత్రి మరియు రాజం నియోజకవర్గ ఇన్ఛార్జి కొండ్రు మురళీమోహన్ శుక్రవారం నాడు నియోజకవర్గంలో విస్తృత స్థాయి సమావేశం నిర్వహించారు. తెలుగుదేశం పార్టీ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ పాదయాత్ర రెట్టింపు ఉత్సాహంతో ముందుకు అడుగులేస్తూ ఎన్నో కష్టాలు ఓర్చుకుని చిరునవ్వుతో జనం సమస్యలపై గళమెత్తు ముందుకు సాగుతున్న లోకేష్ పాదయాత్ర 100వ రోజుకు చేరుకుంది. ఈ సందర్భంగా లోకేష్ పాదయాత్రకు సంఘీభావం వ్యక్తం చేస్తూ సోమవారం రాజాం, రేగిడి, వంగర మరియు సంత కవిటి మండలం మరియు గ్రామీణ ప్రాంత నాయకులు, కార్యకర్తలు, అభిమానులు బొరాడ జంక్షన్ నుండి 8 గంటలకు బొబ్బిలి రోడ్లో గల పొలపల్లి పైడితల్లి అమ్మవారి దేవాలయం వరకు భారీగా పాదయాత్ర నిర్వహించి పిలుపునిచ్చారు. లోకేష్ పాదయాత్రలో వైసీపీ ప్రభుత్వంకు వణుకు మొదలైందని తెలిపారు. రాబోయే రోజుల్లో ఎప్పుడు ఎన్నికలు వచ్చినా తెలుగుదేశం పార్టీ విజయమే లక్ష్యంగా పనిచేయాలని నాయకులకు, కార్యకర్తలకు దిశానిర్దేశం చేశారు. అన్ని విధాలు వెనక పెట్టిపోతాం. అందుకోసం మనం పట్టుబట్టి ఈ వచ్చే ఎలక్షన్లో తెలుగుదేశం పార్టీని గెలిపించుకోవాలంటే ప్రజల్లో ముందుకెళ్ళాలి. ఎందుకంటే ప్రతి నియోజకవర్గం 2 లక్షల మంది జనాభా ఉంటారు. 5000 మంది మనం ఒకేసారి నడిస్తే అది ఒక ఇండికేషన్, ప్రతి ఇంటికి కూడా వెళ్తుంది. మీరు పదే పదే చెప్తుంటా ప్రతి గ్రామం నుంచి కూడా ఏ కార్యక్రమం జరిగినా ఎక్కువ మంది రండి. ఎందుకంటే ఎంతమంది వస్తే ఆ ఊర్లో అంత డిస్కషన్ జరుగుతుంది. ఆ ఊర్లో అక్కడ మనం ఏం చేస్తున్నాం, తెలుగుదేశం పార్టీ ఏం చేస్తుంది, చంద్రబాబు నాయుడు గారు ఏం చేస్తున్నారు, కొండ్రు మురళీమోహన్ ఏం చేస్తున్నాడు, లేదా మన మండల టీం ఏం చేస్తుంది అనేది ప్రతి గ్రామంలో ప్రతి కుటుంబంలో మాట్లాడుకోవాలంటే ప్రతి గ్రామం నుంచి ఎక్కువ మంది పార్టీ యాక్టివిటీలో పాల్గొవాలని సందర్భంగా. అందుకోసం మన బాధ్యతగా మండల నాయకత్వం కానీ, గ్రామ నాయకత్వం కానీ, వార్డు నాయకత్వం ప్రతి కుటుంబాన్ని టచ్ చేయాలంటే ఖచ్చితంగా ఎక్కువ మందిని కార్యక్రమం పాల్గొనేట్ చేయాలి. ఇది ఒక మనకు ఒక ఆపర్చునిటీ, ఇది ఒక అవకాశం, దీన్ని సద్వినియోగం చేసుకోవాలి. దయచేసి రేపు 15 తారీఖు నాడు మరి మన పెద్దలందరూ నిర్ణయించిన ప్రకారం మరి బోరవాడ నుంచి అమ్మవారి గుడి వరకు కూడా 7 కిలోమీటర్లు ఉంటుంది. 7 కిలోమీటర్లు కూడా మనం నడుతాం. అందుకోసం అందరూ కూడా ప్రిపేర్ అవ్వండి, పూర్తి చేయాలి. అలాగే 27, 28 నాడు రాజమండ్రిలో మహానాడు నిర్వహించడం జరుగుతుంది. దానికోసం మనం దూరం కాబట్టి ఎంతమంది వస్తారో అసెస్మెంట్ లేదు కాబట్టి నేను 350 మందికి ఒక ఏసీ కళ్యాణ మండపం తీసుకోవడం జరిగిందని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తాను. మీరు ఎంతమంది వస్తే, ఇంకా ఎక్కువ మంది వస్తే ఇంకా వేరే దగ్గర సెటప్ చేద్దాం. ఊరు నుంచి కనీసం ఒకరిద్దరైనా దూరం కాబట్టి ఒకరిద్దరైనా బయలుదేరే విధంగా ప్లాన్ చేసుకోవాలి. ప్రతి గ్రామం నుంచి అక్కడికి వచ్చిన తర్వాత 4 కోట్లు మన సంబంధించిన రోజులు అన్ని కోసం మనం అందరం కూడా ప్రతి గ్రామం నుంచి కనీసం 100 మంది బయలుదేరాలి. ఇది మన బాధ్యత. ఎందుకంటే ఈ దుర్మార్గుడు మళ్ళీ గెలిస్తే ఎవరు కూడా ఈ రాష్ట్రంలో మన పిల్లలకు భవిష్యత్తు ఉండదు, మనకు భవిష్యత్తు ఉండదు, లేకపోతే రోడ్డు మీద తిరిగే పరిస్థితి ఉండదు, ఒక్క పరిశ్రమ వచ్చే పరిస్థితి ఉండదు. అన్ని విధాలు వెనక పడిపోతాం. అందుకోసం మనం పట్టుబట్టి ఈ వచ్చే ఎలక్షన్లో తెలుగుదేశం పార్టీని గెలిపిస్తే ఆ ఊళ్ళో అంతర్గతాలు భోజనాలు ఉంటాయి, భోజనాలు ఉంటాయి, అక్కడ కూడా ఆరోగ్యం. అలాగే మన నాయకులు చెప్పిన సందేశాన్ని మళ్ళీ గ్రామాలకు తీసుకురావాలి. ఇది కూడా చాలా ప్రెస్టీజియస్ కాబట్టి అందరూ బయలుదేరారు.